ప్రతి ఒక్కరూ బెల్లం విరివిగా ఉపయోగిస్తుంటారు కదా. అయితే బెల్లం ఎలా తయారవుతుంది అనేది మనలో చాలామందికి తెలియదు. చెరుకుని ఒక క్రషర్లోకి పంపి రసం తీసి ఆ రసాన్ని పెద్ద బాణలో పోసి అవసరమైన సల్ఫర్, వంట సోడా, సోడియం హైడ్రోసల్ఫేట్ వంటి తగు పదార్థాలని ఆ రసంలో కలిపి పాకం వచ్చేంత వరకు సుమారు 3 గంటల పాటు ఉడికించి కావలసిన సైజుల్లో అచ్చులుగా పోసి 30 నిమిషాలు ఆరబెడతారు. ఈ విధంగా బెల్లం తయారవుతుంది. ఇక్కడ రైతులు మొత్తం 30 ఎకరాలు రసం తీసి చెరుకును పండించారు. అయితే లాక్డౌన్ కారణంగా మార్కెట్ లేకపోవడం వల్ల వాళ్ళు నష్టపోయే పరిస్థితుల్లో మొత్తం కలిసి ఒక మాట అనుకుని బెల్లం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని ఇలా బై ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్ చేసుకోవడం వల్ల రైతులు నష్టపోకోకుండా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఇక్కడ బెల్లం తయారీ ఎలా చేస్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నమస్తే, నా పేరు రామకృష్ణ, మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు వరకు కనుక మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కనుక కింద సబ్స్క్రైబ్ ఐకన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ బెల్లం తయారీ కేంద్రంలో ఉన్నాము, ఎలా తయారు చేస్తారో చూస్తున్నాం, రండి. చెరుకులో అనేక రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని తినడానికి, కొన్ని పంచదార కోసం, కొన్ని రసం కోసం, కొన్ని బెల్లం కోసం ఉపయోగిస్తారు. అయితే అన్ని రకాల చెరుకులు కూడా బెల్లం తయారు చేయడానికి ఉపయోగించవచ్చు, కానీ అన్నీ ఒకే రకమైన దిగుబడి అయితే రావు. మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్న చెరుకు రసం కోసం పండించింది. అంటే మనం బయట చెరుకు రసం తాగుతూ ఉంటాం కదా, అందుకు మాత్రమే లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల అన్నీ మూతపడటంతో చెరుకు రసంకి డిమాండ్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. దీంతో దిగుబడి వచ్చిన పంట నష్టపోకుండా ఉండేందుకు ఇక్కడ రైతులంతా కలిసి బెల్లం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పండిన 30 ఎకరాల్లోని చెరుకుని బెల్లం తయారీకి ఉపయోగిస్తున్నారు. ఈ బెల్లం తయారీకి కావాల్సిన సామాగ్రి మొత్తం కొత్తవి తీసుకుని ఏర్పాటు చేయాలి అంటే 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే మిషన్లు పాతవి కొనడం వల్ల 4 లక్షల ఖర్చుతో ఇది మొదలుపెట్టారు. ఇక ఈ బెల్లం తయారీ విధానం ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. మనం ఇప్పుడు ఇక్కడ చెరుకు బెల్లం తయారీ కేంద్రం దగ్గర ఉన్నాం కదా. ఇక్కడ మొత్తం 30 ఎకరాల చెరుకు రసం కోసం వేశారు. ఆ 30 ఎకరాల నుంచి 1 ఎకరం నుంచి చెరుకు వచ్చేసి 40 టన్నుల వరకు ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఈ బెల్లం వచ్చేసి ఒక్కొక్క టన్నున్నర చెరుకు కనుక తీసుకొస్తే 110 కేజీల బెల్లం తయారవుతుంది. వీళ్ళు ఈ బెల్లాన్ని గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి బెల్లం మార్కెట్లకి తరలిస్తుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ చెరుకు రసం తీసి బెల్లం తయారీకి మొదటగా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ చెరుకు మొత్తాన్ని ఈ మిషన్లో ఈ క్రషర్ ద్వారా ఇటు పంపిస్తే రసం వచ్చేసి కింద నుంచి వెళ్ళిపోయి కిందన్న బావి ఏర్పాటు చేసుకున్న బావిలోకి వెళ్తుంది. ఆ బావిలో స్టోర్ అయిన రసాన్ని మనం ఇప్పుడు పొయ్యిల మీద పెట్టి బాణంలో రసాన్ని పోసి ఉడికించే ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడికి పైపుల ద్వారా ఆ బాణంలోకి పంపించి ఉడికిస్తారు. అది ఎలాగో చూద్దాం రండి. ఇప్పుడు మనం చెరుకు రసాన్ని తీసే క్రషర్ చూసాం కదా, అక్కడ నుంచి చెరుకు దాంట్లో నుంచి కింద వేసుకున్న పైప్ ద్వారా ఈ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కింద భూమిలో ఏర్పాటు చేసుకున్న బాణలో మొత్తం వచ్చి స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన చెరుకు రసాన్ని ఇప్పుడు ఇక్కడ పచ్చరంగు పైపులు ఉంది కదా, ఈ పైప్ ద్వారా మోటార్ ఆన్ చేసుకుంటే పైప్ ద్వారా పైనుంచి మనం నెక్స్ట్ తీసుకునే పొయ్యిల ద్వారా ఉడికిచ్చే రసాన్ని బెల్లం తయారు చేయడానికి తీసుకువెళ్తారు. అక్కడ ఈ పైప్ ద్వారా అక్కడ డ్రాప్ చేసుకుంటారు ఈ రసాన్ని మొత్తాన్ని. మనం స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ఈ విధంగా చెరుకుని క్రషర్లో పెట్టి రసం తీస్తుంటారు. మనం బయట రోడ్డు మీద చూసే చెరుకు రసం బర్ల లాగానే ఇది కొంచెం హెవీ మిషను. అలా కిందకు వచ్చిన చెరుకు రసం అంతా కిందకు ఏర్పాటు చేసుకున్న పైప్ లైన్ ద్వారా పక్కనే ఏర్పాటు చేసుకున్న ఒక గంగానంలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఈ విధంగా స్టోర్ అయిన రసాన్ని ప్రత్యేక మోటార్ ద్వారా పైప్ లైన్ ద్వారా గంగానంలోకి పొయ్యి మీద పెట్టినటువంటి పెద్ద బాణంలోకి ఈ రసాన్ని పంపించుకుంటారు మోటార్ ద్వారా. ఈ విధంగా పైప్ లైన్ ద్వారా అక్కడ నుంచి చెరుకు రసాన్ని మొత్తాన్ని పొయ్యి మీద ఉన్నటువంటి బాణలో ఫిల్ చేసుకుంటారు. ఈ ఫిల్ చేసుకునే సమయంలోనే దీంట్లో కావాల్సినటువంటి హైడ్రోస్ కానీ, సోడా ఉప్పు కానీ, సల్ఫర్ కానీ అన్నీ కూడా మిక్స్ చేసి కలుపుతారు. ఇవన్నీ ఎందుకు కలుపుతారంటే ఇప్పుడు మనం ఈ చెరుకుని శుభ్రం చేయకోకుండా మనం అయితే బయట తాగే చెరుకు రసంలో చెరుకుని మొత్తం పైన ఉన్న వేస్ట్ అంతా చెక్కేసి క్లీన్గా కడిగేసి చెరుకు రసం చేసిస్తారు. కానీ ఇక్కడ అంత చేసి చేయటం అంటే శ్రమతో కూడుకున్న పని కాబట్టి ఇంత చెరుకు మీద ఈ ఉడికించేటప్పుడు ఆ చెత్త వేస్ట్ అంతా తీయటం కోసం ఇవన్నీ కలుపుతారనమాట. ఇవి కలపటం వల్ల వేస్ట్ అంతా కూడా పైకి తేలి తెట్టలు తెట్టలుగా తేలుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా వంట మనిషి ఇవి మొత్తం తీసేసి పక్కనే ఉన్న డ్రమ్లోకి పోస్తుంటాడు. అయితే ఈ డ్రమ్లో పోసే క్రమంలో ఈ రసం కూడా దాటితో పాటు పోతుంటుంది కదా. కొంతసేపు ఆ డ్రమ్ముని అలాగే పెట్టినప్పుడు ఈ వేస్ట్ అంతా నురుగు రూపంలో పైకి తేలుతుంది. దీన్నే మొలాస్ అంటారు. ఈ చెరుకు పనికొచ్చే చెరుకు రసం మొత్తం అడుగుకి వెళ్ళిపోవడంతో ఈ అడుగునున్న చెరుకు రసాన్ని ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న విధంగా
నెక్స్ట్ బాణలో పోసుకున్న టయానికి ఆ రసాన్ని మొత్తం మళ్ళీ బాణలోకి తీసుకుంటారు అనమాట. అప్పుడు వేస్ట్ మొత్తాన్ని పారేస్తారు. ఇవి ఇది వేస్ట్ ఏమి కాదు, ఇది చెరువు పొలాలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది మొలాస్ ద్వారా వైన్ కూడా తయారు చేస్తుంటారు, నాటు సారా కూడా కాస్తుంటారు. ఈ విధంగా చెరుకు రసాన్ని మొత్తాన్ని ఉడికించుకుంటూ ఉంటారు. ఇలా ఉడికించడానికి కావాల్సిన పొయ్యి ఎలా ఉంటుందో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా చుట్టూ మొత్తం పెద్ద గొయ్యి తీసుకుని దాని మీద బాణం పెట్టుకుని మండిస్తూ ఉంటారు. ఈ చెరుకు రసం ఉడికించడానికి కావాల్సినటువంటి దీంట్లో పెద్ద పెద్ద గుంజలతో పాటు ఈ చెరుకు రసం పిప్పి ఉంది కదా, దాన్ని ఎండబెట్టుకుని దీంట్లో మండించుకోవటం కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ చెరుకు రసం అంతా ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది కదా, ఇలా ఉడికిస్తూ ఉడికిస్తూ దగ్గర దగ్గర 2.5-3 గంటల సేపు ఉడుకుతూ ఉండాలి. ఈ ఉడికేలోపు ఒకసారి ఈ చెరుకు రసం చెరుకు ద్వారా బెల్లం తయారు చేసే విధానాన్ని పెట్టినటువంటి రైతును మనం ఒకసారి పలకరిద్దాం. నా పేరు వెంకటనరసయ్య, గుంటూరు జిల్లా. చెరుకు రసానికి వేపిస్తాం ఏట. ఈ సంవత్సరం లాక్డౌన్ కారణంగా ఈ రసానికి వెళ్ళలేదు. ఈ రైతంతా కలిసి అందరు కలిసి బెల్లం కసరు పెడదాము, చెరుకు వేస్ట్ పోకుండా అని చెప్తే మనం బెల్లం వండటానికి అన్ని సామాన్లు తెచ్చి వండిస్తున్నాం. అది దీనికి మొత్తం ఒక 4 లక్షలు దాదాపు ఖర్చు అయింది. ఈ రైతుల చెరుకు మొత్తం ఇక్కడ వండి ఒక 2 నెలలు దాదాపు అయితే రైతు దీనివల్ల లాభం ఏమి ఉండదు. కానీ ఏదో రసానికి వేసుకుంటే 1 రూపాయి మిగులుద్ది, కానీ దీనికి లాసే. పూర్తిగా వేస్ట్ కాకుండా ఉండటం కోసం ఏదో ఎకరానికి 5,000-10,000 లాస్తో పడతారు. అసలు వదిలేస్తే ఇదేముంది, మామూలుగా కాలు పెట్టుకోవటమే. అది కానీ బెల్లం తయారు చేపిస్తున్నాం. దీనికి టన్నుకి 1.5 టన్నుల చెరుక్కి 110 కేజీలు వస్తుంది బెల్లం. దీనికి మార్కెటింగ్ టౌన్లో పెద్ద పెద్ద టౌన్లో బెల్లం కొట్లు ఉన్నాయి, హోల్సేల్ కొట్లు, వాళ్ళకేసి ఇటు లోకల్ మార్కెట్ ఒకళ్ళిద్దరు వస్తే ఇస్తాం. చిన్న చిన్న కొట్లకు కాకుండా పెద్దగా హోల్సేల్ కొట్లు పంపించేస్తాం. ఇప్పుడు రైతు ఈ బెల్లం తయారీ వల్ల పెద్ద లాభాలు అయితే ఉండవని చెప్తున్నారు కదా, ఎందుకోసం అంటే ఇది బెల్లం కోసం, బెల్లం తయారు చేయడం కోసం పండించిన చెరుకు కాదు. ఇది కేవలం రసం తీసుకుని రసం తాగటం కోసం పనికొచ్చే చెరుకు కావటం వల్ల దీంట్లో బెల్లం దిగుబడి ఎక్కువగా ఉండదన్నమాట. ఇది రసం అనేది పలసగా ఉంటుంది, చెరుకు లేతగా ఉండటం వల్ల బెల్లం శాతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బెల్లం దిగుబడి ఉండదు. అందువలన పెద్ద ఎక్కువ మోతాదులో తయారవ్వదు కాబట్టి లాభదాయకంగా ఉండదు. బెల్లం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి చెరుకు అయితే కనుక బెల్లం తయారు చేస్తే లాభాలు బాగానే ఉంటాయి. మనం ఇప్పుడు బెల్లం తయారీ కేంద్రం రైతుతో మాట్లాడాం కదా, ఇప్పుడు ఈ బెల్లం తయారు చేయడానికి ఒక వంట మేస్త్రి ఉన్నాడు, ఆ వంట మేస్త్రిని కూడా ఒకసారి పలకరిద్దాం. నా పేరు సోమరాజు అన్న. అక్కడ చెరుకు ఆడతారు, ఆడాక కళాయిలోకి వస్తుంది. కళాయిలోకి వచ్చాక దీంట్లో ఎన్ని పోళ్ళు పడుతున్నాయో చూసి పోళ్ళు వేసి అవి ఒక బెల్లం తయారు చేస్తాను. తయారు చేసే చెక్కలో ఎత్తాం, అవి ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి వెళ్తాం. రసం రాగానే పొయ్యి మీద ఎక్కించి పాళ్ళు వేసుకుంటామని సరిపడంగానం. ఆ పాళ్ళు వేసుకుని సూపరే సోడా అవి ముందు రసంలో పెడతాం. ఆ రసంలో పెట్టాక మరుదల్లో మడ్డి పైకి వస్తుంది. ఆ పైకి వచ్చాక తీసాక దానికి ఎంత పడుతుంది అంత మళ్ళీ కదా సోడా కొట్టుకుని అప్పుడు తర్వాత ఏం చేస్తామంటే కదా రొంగేస్తాం. రంగేసి తీసాక 2 గంటల మరిగాక అప్పుడు మళ్ళీ సోడా కొట్టి మళ్ళీ దాన్ని చిక్కబడ్డాక తీసాక పొట్టేసుకుని బెల్లం నింపి రంగేసుకుని ఆరబెడతాం. ఆరబెట్టాక ఒక చెక్కలోకి వెళ్ళి బెల్లం ప్యాకింగ్ అవుతుంది, ఆ రకంగా తయారవుతుంది. ముందుగా మనం చెప్పాం కదా, రసాన్ని బాణలోకి తీసుకున్నప్పుడే అందులో కావాల్సినటువంటి సోడా, ఉప్పు కానీ, సల్ఫర్ కానీ, హైడ్రోస్ కానీ అన్నీ మిక్స్ చేస్తారని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా మధ్యలో కూడా ఎప్పుడన్నా అటుకి పాలు తక్కువైనప్పుడు అటు ఉడుకుతున్న దాన్ని బట్టి కలుపుకుంటూ ఉంటాడు మధ్యలో. ఈ విధంగా కలుపుకుంటూ దాంట్లో ఉన్న వేస్ట్ మొత్తాన్ని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ దాంట్లో ఆపక ఏదైతే ఉందో దాని ద్వారా తీసేసి పక్కన ఉన్నటువంటి డ్రమ్లో పోసేసుకుంటూ ఉంటారు.
స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అలా పైకి తెట్లు తెట్లుగా వస్తున్న నురుగు అదంతా అనమాట వేస్ట్ అనమాట, మడ్డి. దాన్ని మొత్తం తీసేసుకుంటుంటారు. దాంతోపాటు దీంట్లో ఆముదం కూడా కలుపుతారు, కొద్దిగా ఒక 50 గ్రాములు 100 గ్రాములు ఆముదాన్ని కలుపుతారు. అది కూడా ఎందుకంటే ఏమన్నా మట్టి ఏమన్నా ఉన్న వేస్ట్ని తీసేయటం కోసం ఆముదాన్ని కలుపుతారనమాట. ఇప్పుడు మనం మొత్తం రసం తీసిన దగ్గర నుంచి చెరుకు తయారీ విధానం మొత్తం ఏ విధంగా జరుగుతుందో ఒకసారిగా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రసం వస్తుంది కదా బయటికి, ఆ వచ్చిన రసం మొత్తాన్ని గంగానాళ్ళకు తీసుకుని పొయ్యి మీద పెట్టేసి ఉడికిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉడుకుతూ దాని రంగు దాని ఆకారం ఎలా మారుతుందో ఇప్పుడు మీరు కంటిన్యూగా చూడవచ్చు. ఇది డ్రమ్ములోకి చెరుకు రసాన్ని పట్టుకుంటున్నారు. చెరుకు రసం అంతా పట్టుకున్న తర్వాత చూసారు కలర్ ఎలా ఉందో. మొదటి ఫ్రెష్గా తీసుకున్న రసం గంగానంలో పోసిన తర్వాత ఉన్న చెరుకు రసం ఇది. ఈ చెరుకు రసాన్ని ఉడికిస్తూ ఉండగా ఆల్రెడీ ఆ దాంట్లో కలపాల్సిన కలిపేస్తున్నారు కాబట్టి ఆ నురుగు అంతా వస్తుంది. అది తీసుకుంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటాడు ఆ వంట మేస్త్రి. చూసరికి ఎంత నల్లగా ఉందో స్టార్టింగ్లో. ఉడుకుతూ ఆ మడ్డి అంతా తీస్తూ ఉండగా కొంత ఫ్రెష్ అయ్యింది చూసారు కదా. ఇప్పుడు తెందాడు వరకు నల్ల నురుగు ఉంది, ఇప్పుడు కొద్దిగా తెల్లగా వచ్చింది నురుగు. ఆ నురుగు కూడా అంతా వేస్టేజ్ మొత్తాన్ని కూడా పక్కన ఉన్న డ్రమ్లోకి పోసుకుంటూ ఉంటే అదే ములాస్ అనమాట. దాంతోపాటు కూడా కొంత రసం వెళ్తుంది కాబట్టి ఆ రసం మొత్తం కిందకి పేరుకుపోతుంది. ఆ ములాస్ అనేది పైన తేలుతూ ఉంటుంది. ఆ కింద పేరుకుపోయినటువంటి రసాన్ని కింద ఉన్న హోల్ ద్వారా మళ్ళీ నెక్స్ట్ డ్రమ్లోకి మార్చుకుంటారు. ఈ విధంగా అక్కడ పొయ్యి దగ్గర తుక్కేసి ఆ వ్యక్తి ఏమో తుక్కు వేస్తూనే ఉంటాడు, మండిస్తూనే ఉంటాడు. ఇంక ఇది ఉడుకుతూ అలా చూస్తున్నారు కదా పొగలు ఎలా వస్తుందో, అంతా తెల్లకి నురుగు ఎలా ఉందో పైన అంతా. ఆల్మోస్ట్ మట్టి మొత్తం క్లియర్ అయిపోయింది, జస్ట్ ఉడుకుతున్నప్పుడు వచ్చే నురుగు మాత్రమే అది. ఆ నురుగులో కూడా కొంత వేస్ట్ ఉంటుంది, తీస్తూనే ఉంటారు. చూసారుగా ఇప్పుడు ఎంత ఎల్లోయిష్గా వచ్చేసింది చూసారు కదా. ఈ విధంగా మొత్తం ఆల్మోస్ట్ బెల్లం తయారైపోయింది. ఇంకా చివరి దశలోకి వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ ఆ పాకం ఎలా ఉంది అనేది వాటర్లో వేసుకుని మనం ఇంట్లో ఏదైనా పాకం పట్టుకునేటప్పుడు చూస్తాం కదా, వాటర్లో వేసుకుని ఆ పాకాన్ని కదిలిచ్చి గట్టిగా ఉందా మెత్తగా ఉందా అనేది దాన్ని బట్టి ఆ వంట మేస్త్రి ఇప్పుడు వాటర్లో వేసుకుని చెక్ చేస్తాడు. మీకు అదంతా పలసగా ఉంది, ఇంకా చాలా ఉడకాలు గట్టిపడాలి కదా అనుకుంటుండొచ్చు. ఆల్రెడీ అది వాటర్లో వేయగానే చూసారుగా ఒక మెత్తటి పాకంలాగా ఎలా తయారైపోయిందో ఆ విధంగా అయిపోద్ది. ఇకప్పుడు ఆ పొయ్యి నుంచి అది ఒక మనుషులు లేపలేరు కాబట్టి ఒక అటు ఇటు హైడ్రాలిక్స్ పెట్టేసి లేపుకుని అక్కడ ఉన్న ట్రాలీ మీద తోసుకుంటూ వెళ్ళిపోయి పక్కన పెట్టేసుకుంటారు. ఇక అలా పక్కన పెట్టుకున్న దాన్ని ఒక 5-10 నిమిషాలు కొద్దిగా అటు ఇటు మొత్తం కలయి తిప్పుకుని చల్లార్చుకుంటారు. చూసారా కలర్ ఎలా ఉందో, ఆల్మోస్ట్ బెల్లం కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు కూడా మీకు అదేదో బెల్లం కలిపిన వాటర్ లాగానే అనిపిస్తుంది కదా, ఇది ఎట్లా గట్టిపడిద్ది బెల్లం అయిద్ది, మీరు పొయ్యి మీద నుంచి దించేశారని డౌట్ పడద్దు. అది ఇంకొక 10-15 నిమిషాల్లో పూర్తిగా బెల్లంలాగా గడ్డగట్టేస్తుంది. ఇప్పుడు వీళ్ళు మొత్తాన్ని దాన్ని తిప్పుతున్నారు కదా, చాలా వేగంగా ఇప్పుడు మొత్తం కదిలిచ్చేసుకున్న తర్వాత చాలా వేగంగా వాళ్ళు అచ్చుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తాన్ని ఆ డ్రమ్మును పైకి లేపి ఉంచుకుని ఆ అచ్చులు వీళ్ళు ఏదైతే ఒక్కొక్క కుంది బెల్లం కుంది 1/4 కేజీ ఉండేలాగా అచ్చులు తయారు చేసుకున్నారు. దాంట్లో క్యాండిల్తో జాగ్రత్తగా పోసుకోవాలి, అది ఎందుకంటే చాలా మరుగుతూ ఉన్నటువంటి బెల్లం పాకం అది. చేతి మీద పడితే ఏం లేదు, కాలిపోతుంది, ఇంకా చర్మం లెగిసిపోవటమే, అంత వేడిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా దాని మీద పోసుకుని ఆ రేకు లాంటి దాంతో మొత్తం అన్నింటిలోకి సర్దుకుని ఎక్స్ట్రా ఉన్నదాన్ని మళ్ళీ ఆ డ్రమ్లోకి తోసేసుకుంటానమాట. ఆ విధంగా మొత్తాన్ని అన్నింటిలోకి సర్దుకున్న తర్వాత ఆ ట్రేలు ఏవైతే ఉన్నాయో బెల్లం మొత్తం పోసుకున్నటువంటి ట్రేల్ని తీసుకెళ్ళి ఒక చోట జాగ్రత్తగా ఆరబెట్టాలి. ఒక 1/4 గంటలో పూర్తిగా బెల్లం గడ్డల్లాగా తయారైపోతాయి. ఏదైనా కొద్దిగా అతి మెత్తగా ఉన్నట్టున్నాయి కానీ ఒక 1/2 గంటలో పూర్తిగా మనం ఇంట్లో వాడుకునే బెల్లం ఎలా అయితే ఎంత గట్టిగా అయితే ఉంటుందో అలా తయారైపోతుంది.
ఎక్స్ట్రా ఉన్నదాన్ని అలా బయటకు తీసేసుకుంటున్నారు, చూసారు కదా, ఆ విధంగా బయటకు తీసేస్తారు. ఇక కరెక్ట్గా ట్రేలో ఆ అచ్చుల్లో సరిపడా మాత్రమే ఉంచుకుని పాకం, మళ్ళీ మిగతాదంతా అందులో తీసుకుని ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుని ఆరబెట్టుకుంటారు. బాగా మ్యాక్సిమం ఒక అరగంటలో అవి పూర్తిగా ఆరిపోతాయి. ఆరిపోయినాటిని అలాగే లేపి వెనక తిరగేసేసుకుని పైన కొంచెం గట్టిగా కొడితే అందులో నుంచి అవి రాలి పక్కన కింద పడిపోతాయి. ఒకసారి అది ఎత్తి పడేస్తున్నారు కదా, ఎత్తి పడేసి దాని మీద కొంచెం కాలుతో కానీ తొక్కటం కానీ చేస్తే కనుక అవి మొత్తం దాంట్లో నుంచి ఊడి పడిపోతాయి అన్నమాట. ఈ విధంగా చెరుకు రసం నుంచి 3 గంటల సేపు ఇంచుమించుగా మరిగించగా ఇలా బెల్లం తయారవుతుంది. ఈ బెల్లాన్ని మనం ప్యాక్ చేసుకుని మనకి షాపులు వేస్తే మనం ఇంట్లో వాడుకోవడానికి కొనుక్కొచ్చుకుంటాం అన్నమాట. ఇది బెల్లం తయారు చేసే విధానం. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చుకుంటే అయితే డిజ్లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోస్ కానీ మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీకి ఎవరో ఒకరికి ఉపయోగపడవచ్చు, ఖచ్చితంగా షేర్ చేయండి, ఉపయోగపడే వాళ్ళు ఉపయోగించుకుంటారు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు నమస్తే.